నమస్తే నా పేరు కీర్తన చిత్తూరు డిస్టిక్ జాయింట్ సెక్రటరీ జనందార్టీ ఈయన మధ్యాహ్నం రామకుప్పం మండల అధ్యక్షుడు హరీష్ మరియు జనసేనుడు మురళి పైన కొందరు వ్యక్తులు దాడి చేయడం జరిగింది ఈ దాడిలో తలపైన దగ్గర గాయాలై పన్నెండు కుట్లు కూడా పడ్డాయి ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడింది కానీ ఈ దాడికి పాల్పడిన పన్నెండు మందిలో ముఖ్యంగా సెందిల్ మరియు మంజునాథ్ అనే వ్యక్తులు వైసీపీ కార్యకర్తగా గుర్తించడం జరిగింది వీళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాము దాడుల సంస్కృతిని తీవ్రంగా జనసేన పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నాము గతంలో కూడా మనం చూసాము ఎవరైనా ప్రజా సమస్యల మీద పోరాడినా ప్రశ్నించిన వాళ్ళపైన వెంటనే అక్రమంగా కేసు పెట్టడం ఇలా దాడులకు పాల్పడ్డం వ్యక్తిగత దూషణలకు దిగడం అగ్రనాయకత్వం నుంచి చిన్న కార్యకర్తల దాకా అందరికీ అలవాటైన పని వైసీపీలో ప్రజా సమస్యల మీద కళ్యాణ్ గారు వెలికెత్తి చాటి ప్రశ్నప్పుడు ఆయన పైన వ్యక్తిగత దూషణలు దిగేవాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వాళ్ళ కార్యకర్తలు తదా ప్రజా అన్నట్టు నడుచుకుంటున్నారు దీన్ని మేము జనసేన పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నాము మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని వాళ్ళకి శిక్షణ పరచాలని జనసేన పార్టీ తరఫున వైసీపీ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాము మరీ ముఖ్యంగా మేము తెలియజేసేది ఏంటంటే ఎవరైతే కుప్పం నియోజకవర్గంలో జనసేనకు సమన్వయం పాటించండి జిల్లా అధ్యక్షుడు వారు ఇన్ఛార్జెస్ అండ్ జిల్లా కమిటీ సభ్యులు అందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకొని దీన్ని పాల్పడిన వాళ్ళపైన కఠిన కఠినమైన చర్యలు చేపడతామని మరీ ముఖ్యంగా ఆ కుటుంబానికి మేము మన బస కూడా కల్పిస్తున్నాము జై జనసేన జై